ఉమ్మడి ఖమ్మం జిల్లా చెర్ల మండలంలోని పెద్దపల్లి గోదావరి ఫెర్రీ పాయింట్లో నిర్వాహకుల పైశాచికత్వానికి అంతే లేకుండా పోయింది. మొగ జీవాలను కళేభరాలకు తరలించే క్రమంలో పడవకు కట్టి లాక్కు వెళ్లే ఘటన పలువురిని కంట తడిపెట్టేస్తోంది. పెద్దపల్లి గోదావరి ఫెర్రీ పాయింట్లో శనివారం ఉదయం పక్కా సమాచారంతో వెళ్లిన విలేకరుల బృందం ఆ సంఘటన చూసి షాక్ గురై చలించిపోయారు. మార్చి 30 జరిగిన వేలంపాటిలో గోదావరి ఫెర్రీ పాయింట్ దక్కించుకున్న నిర్వాహకులు కాక గిరిజనేతర వ్యక్తి పడవ ద్వారా మనుషులను దాటిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.